రంగంపేట మండలం కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నేత పుర్రే ప్రభాకర్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. రెండవ రోజు పాదయాత్రకు సైతం జనం నీరాజనం పలికారు. కోనాపూర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర పైతర తుక్కాపూర్ మీదుగా రంగంపేట అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. అంతకంటే ముందు పైతర గ్రామంలో పాదయాత్రకు ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మారెల్లి అనిల్, సర్పంచ్ వెల్మకన్నె సంతోష ఎల్లేశం, ఎంపీటీసీ ఆరుట్ల ఎల్లయ్య ఘన స్వాగతం పలికి పుర్రే ప్రభాకర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మారెల్లి అనిల్ పుర్రె ప్రభాకర్లు మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో రంగంపేట మండల కేంద్రంగా ఏర్పాటు అయ్యే వరకు దశల వారీగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు ప్రభాకర్, మహేందర్, జీవేల్, కొండయ్య, పుర్రె మహేష్ పాల్గొన్నారు. రంగంపేట మండల కేంద్రంగా ప్రకటించాలని సంగాపేట నుండి ఈ ప్రాంతాల మీదుగా పాదయాత్ర లెక్క వస్తున్న ప్రభాకర్ అన్నకు మేము స్వాగతం పలుకుతున్నాం. మంచి ఆలోచన, అందరూ పార్టీలకు అతీతంగా మదన్ రెడ్డి గారి గుట్ల ఒక నెల కిందన 15 రోజుల కిందన కలిసినారు. ఆయన గుట్ల హామీ ఇచ్చినారంట. హామీలకే కాకుండా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజల కోరికను నెరవేర్చాలని ఈ పాదయాత్ర ద్వారా మేము వినయించుకుంటున్నాం. ప్రభాకర్ అన్నను చూస్తే నాకు మందకృష్ణ మాదిగ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆ రోజు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి హార్ట్ ఆపరేషన్కు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక పాదయాత్రతోటి ఒక ఉద్యమంలా తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ సాధించుండు మందకృష్ణ మాదిగ గారు. ఈరోజు దేనికైనా ఒక జై భీమల నినాదం ఉద్యమానికి స్ఫూర్తి. ఈరోజు మందకృష్ణ మాదిరిగా ప్రభాకర్ నడుస్తుంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. నేను గౌరవ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు, మదన్ రెడ్డి గారు తక్షణమే రంగంపేటను మండల కేంద్రంగా ప్రకటించాలని మేము కోరుతున్నాం. మేము ఆయనకు వ్యతిరేకంగా అయితే కాదు, మండల కేంద్రంగా ప్రకటించకపోవడం మరి మా నిర్లక్ష్యం అని మాకు తెలిసిపోయింది. అందుకోసమే మేము అంబేద్కర్ సంఘాల తరఫున మరి ప్రతి గ్రామాన్ని కూడా పాదయాత్రలో మేము తిరుగుతున్నాం కాబట్టి ఇప్పుడు రంగంపేటకు రావడం జరిగింది. మరి ఇప్పటికైనా స్పందిస్తూ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు ఇష్టమైనటువంటి నాయకుడివిగా మరి నువ్వు ఉన్నావు కాబట్టి తక్షణమే రంగంపేట మండలను ఖచ్చితంగా ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి మేమంటూ మేమైతే నీకు ఇష్టమే, నువ్వు మాకు ఇష్టమే, మాకు ఖచ్చితంగా మండల ప్రకటన ఎందుకు ఇంత లేట్ చేసిండ్రు? 14 మండలాలు ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా, మరి రంగంపేట మండలం ప్రకటించకపోవడము మాకు చాలా విడ్డూరం అనిపిస్తుంది. అయ్యా నువ్వేం చేస్తావో తెలియదు. మేము పాదయాత్రలో తిరుగుతున్నాం కాబట్టి రేపు రంగంపేటలో బహిరంగ సభ ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలు అందరూ కూడా